ఏదో చెప్పాలన్నోగా. అదా అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇదొకటి ఫోన్లో చెప్పేశావు కదా, వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా. తర్వాత చెప్తాను. కురిపించదు కదా నామది మేఘం, కనిపించని హృదయాలకు కలలను పొంగించే కబురులు వినిపించే నేను, ప్రేమించిన హృదయానికి మనసుని వివరించే మాటలు కరువంటున్నాను. దడదడమని విడియపు శబ్దం పెదవంచుని వదిలెళ్ళది మౌనం, గలగలమని మాటల వర్షం కురిపించదు కదా నామది మేఘం. భయపడతారు అట్టాంటిది నన్ను ఎదిరిస్తా. సత్య సత్య అని ఊరంతా కొత్తగా పడతా ఉండదు, అందుకే నేను వచ్చిన. అయ్యో తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుండవే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావరా. ఇంకా ఊరు నేను కాపాడతావు. ఈడనబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురురా. చాలా గొప్ప డాక్టర్, ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నిన్న చెప్పినారా? నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండవు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు ఆ రెండు లేవే, దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు ఈడీడికి ఎవడైనా మనుషులు ఇస్తారా? ఎవడీడో ఈ ఊర్లో మంచి వానలు పడి రెండేళ్ళవుతుంది, నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదులే.
చెప్పానమ్మా, వాడి విషయంలో తలదూర్చదని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా. వినలేదే? వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా, మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి గౌరవించబోతుందో. ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు కోర్టులో కేసులు ఉంటే చాలు, ఏ కుర్చీలైనా కూసోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసర్విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కల్ని నాటే అలవాటున్న గురు నాటిన మొక్కల్ని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మన మొక్కలు నాటినంత వీడియో తీసేసింది. మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది. మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తుకురండి మామా.